గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ పూజిత సో ఈరోజు వీడియోలో నేను మా అన్న బర్త్డే వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో మా మదర్ వచ్చి ప్రతిసారి అందరు బర్త్డేస్కి ముందు రోజు కేక్ బేక్ చేస్తారనమాట హోమ్ మేడ్ కేక్ సో ఆ రెసిపీ ఈరోజు నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను అయితే మా మమ్మీ ఈరోజు 3 కేక్స్ బేక్ చేశారు దాంట్లో మేము ముందు రోజే ఒక కేక్ కట్ చేసుకొని తినేసాము సో మా అన్న బర్త్డే వచ్చి ఆగస్ట్ 7th అండ్ ఇది ఈ వీడియో వచ్చి ఆగస్ట్ 6th రోజుది అండ్ అందరం హ్యాపీగా కేక్ ఎంజాయ్ చేస్తున్నాము సో ఇప్పుడు వచ్చి సెకండ్ కేక్ బేక్ అవుతుంది ఈలోపు నేను మీకు ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హోమ్ మేడ్ అది కూడా మేము వీట్ ఫ్లోర్తో మాత్రమే చేస్తాము అది ఒకసారి చూసేయండి 1 కప్కి 3 ఎగ్స్ సరిపోతాయా 100 గ్రామ్స్ పిండికి 3 ఎగ్స్ సో కరెక్ట్గా ఈ బౌల్ మెజర్మెంట్ ఈ బౌల్ మెజర్మెంట్ తీసుకుంటున్నారు కదా ఏంట్రా నీ బాధ మధ్యలో లాల్ అక్కడ జేజ దగ్గర ఉంది పోయ్యలేదని ఓకే 3 ఎగ్స్ నెక్స్ట్ అదేంటి బట్టర్ షుగర్ కూడా సేమ్ ఇదే కప్పు అన్నీ ఇదే కప్పు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఏం కాదు ఏం కాదు 30 వేసుకోవచ్చు షుగరు 3/4 వేసుకోవచ్చు షుగర్ ఓకే అంటే ఇంకా టేస్ట్ని బట్టి స్వీట్ కావాలంటే ఈక్వల్ కొంచెం తక్కువ కావాలంటే 3/4 ఇది వీట్ ఫ్లోర్ కదా మనం మైదా ఏమి యూజ్ చేయాలి వీట్ ఫ్లోర్ వీట్ ఫ్లోర్ అయ్యో ఇప్పుడే ఆర్డర్ ఇప్పుడు బట్టరా బట్టర్ బట్టర్కి బట్టర్ లేకపోతే ఆప్షన్ యూజ్ చేయొచ్చు బట్టర్ లేకపోతే ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇది మన హోమ్ మేడ్ బట్టరే కదా ఘీ ఆర్ ఆయిల్ మిల్క్ ఎంత 2 టేబుల్ 2 స్పూన్స్ ఓకే బస్ చా ఎంత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ ఓకే స్పూను వెనీలా ఎసెన్స్ 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ 1/2 స్పూన్ టు 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు మనకి ఏదైనా ఎసెన్స్ వేసుకోవచ్చు కదా మనం ఇష్టం పైనాపిల్ కానీ మిక్సీ పడుతున్నారు స్పూన్ ఏంటో ఒక స్పూన్ తీసుకుంటాం ఏంట్రా 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 నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో వచ్చి కర్డ్ యాడ్ చేస్తున్నాను క్వాంటిటీకి తగినంత కర్డ్ ఎక్కువ కూడా అవసరం లేదు సో కర్డ్ అండ్ ఆ తర్వాత కారం పసుపు
మాత్రం డే అంతా హ్యాపీ బర్త్డే అని పాడుతూ ఉంటుంది. ఎవరిదైనా బర్త్డే ఉంది విజయ్ అన్న రోజు మాత్రం స్టైల్ కొడుతుంది అనమాట. ఈరోజు అస్సలు మా అన్నయ్యకి విష్ చేయలేదు, బట్ కేక్ కటింగ్ టైంలో విష్ చేసింది ఇంకా. అండ్ మా లంచ్ కూడా రెడీ అయిపోయింది. సో బిర్యానీ, యమ్మీ యమ్మీ బిర్యానీ. అండ్ ఇంకా ఈవినింగ్ కేక్ కట్ చేద్దాము అని అనుకున్నాము. సో లంచ్ తినిన తర్వాత కొద్దిగా టైం ఉంటే నేను హెయిర్ ప్యాక్ వేసుకున్నాను. సో ఈ హెయిర్ ప్యాక్ నేను ఆల్రెడీ వ్లాగ్లో షేర్ చేశాను, కానీ ఈరోజు నేను డీటెయిల్గా షేర్ చేసుకుంటున్నాను. సో ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. సో దీంట్లో నేను 3 టేబుల్ స్పూన్స్ కలోంజి తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్స్ మేతి సీడ్స్ తీసుకున్నాను. సో దీన్ని నేను బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇది మొత్తం గ్రైండ్ అయింది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఈ పౌడర్ తీసుకుంటున్నాను ఒక బౌల్లో. నేను నా హెయిర్కి సరిపడినంత పౌడర్ తీసుకున్నాను. మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు పౌడర్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లో కర్డ్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే నాది చాలా డ్రై హెయిర్ అన్నమాట. సో అందుకనే నేను ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు డ్రై కానీ ఫ్రిజీ హెయిర్ కానీ ఉంటే ఆల్మండ్ ఆయిల్ చాలా హెల్ప్ చేస్తుంది, లేదా మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని నేను నీట్గా మిక్స్ చేసుకుని ఒక పేస్ట్ లాగా ఫామ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో ఎస్పెషలీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఓన్లీ స్కాల్ప్కి అన్నమాట. సో ఇది స్కాల్ప్కి బాగా అంటించేలాగా మనం దాన్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను నా హెయిర్ ఫాల్ని చూపిస్తున్నాను, లైక్ ఇలా పట్టుకుంటే చాలు అలా హెయిర్ ఊడిపోతుంది అన్నమాట నాకు. సో ఈ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఒక 2 టైమ్స్ పెట్టుకుంటేనే నాకు రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు ఎవ్రీ వీక్ ఒక మంత్ మీరు ఈ ప్యాక్ని కనుక పెట్టుకుంటే మీకు హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చి కేక్ కటింగ్ టైం. నేత్ర ఎంత ఎక్సైటెడ్ ఉందంటే, నేత్రకి కేక్ కనిపిస్తే చాలు అప్పుడు హ్యాపీ బర్త్డే గుర్తుకొస్తుంది. ఇక్కడ చూడండి, కేక్ని మా అన్నకన్నా ముందే క్యాండిల్ బ్లో చేయాలని ట్రై చేస్తూ ఉంది. సో మా డాడీ ఇంకా చైర్ పైన నిల్చోబెట్టాడు అన్నమాట. మామకి ఉఫ్ అయిపోయింది కిష్ పెట్టు. అన్న బర్త్డేని ఎంజాయ్ చేశాము. హోప్ఫుల్లీ మీరు కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారనుకుంటాను. ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.